అనంతపురం జిల్లా మార్తాడులో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో అన్నపిల్లలను కడతీర్చాలని చూశాడు ఒక ప్రబుద్ధుడు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి శశిధర్, మోక్షజ్ఞ అనే ఇద్దరు చిన్నారులను తీసుకువెళ్లి ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు సమీపంలో ఉన్న హందిర్నివా కాలువలో పడేశాడు. చిన్నారులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని విచారించగా హందిర్నివా కాలువలో పడేసినట్లుగా తెలిపాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు ముళ్లపదల్లో శశిధర్ ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మోక్షజ్ఞ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రాత్రి దొరికినాడు సార్. నిన్న రాత్రి దొరికినాడు 1 గంటకి. ఆ అబ్బాయి పేరు శశిధర్, పెద్ద అబ్బాయి. మాకు మా నాన్న కాల్ చేస్తే మేము వెళ్ళి ఇలా హాస్పిటల్లో చేర్చినాము, డబ్బులు తీసుకొని రాండి అని అంటే మేము వెళ్ళినాము సార్. పనికి పంపిస్తున్నావు చూసుకో, చంపుతాము అంటున్నారు సార్. మారెప్పలకి 50,000 ఇకపోతే మీనే ఇప్పించిన, మారెప్ప జయప్పలకి 1 లక్ష రూపాయలు కావాలంటే ఈలేదంట సీనా, నేనే ఇప్పించిన అని అంటున్నాడు. మిమ్మల్ని మీ కుటుంబానంతా చంపుతాను, చూసుకోండి అని రాసినారు సార్. దీనికంతా బాధలైతే రాము అనే వ్యక్తి మీద అనుమానం సార్. అన్నే పలుకొట్టినాడు సార్. పేరు? పేరు రాము. ఏమవుతాడమ్మా వాళ్ళకి, పిల్లలకి? మా అన్న అన్న అవుతాడు సార్, పెద్ద కొడుకు అవుతాడు సార్. ఓకే ఓకే. అంటే ఇంతకుముందు ఏమన్నా కక్షలు అట్లాంటి ఏమైనా గొడవలు ఏమన్నా? లేవు సార్, రోజు వచ్చి పోతాను సార్. అలా మిమ్మల్ని ఫస్ట్ అమ్మని చంపిండేది కదా నేనే, మీ సెకండ్ అమ్మని కానీ చంపుతాను, చూసుకోండి ఇలా చెప్పినాడు సార్. ఓ నీ పెళ్ళాన్ని పనికి పంపిస్తానా, చూసుకో